ग्रीन गोल्ड कलर कॉम्बिनेशन हाफ एंड हाफ अन्ट हाफ एंड हाफ अंटे अंटे अड्डंगा कादु इला निलुवुगा अन्नमाट पैन ओक कलर किंद ओक कलर वस्तुंदी सो चूसारु कदा एंत पेद्द बॉर्डर वच्चिंदो सो इदंता कूडा गोल्ड कलर बॉर्डर वच्चिंदन्नमाट पेद्द बॉर्डर वस्तुंदी इदि वच्चेसि उप्पाडा काटन सारी अन्नमाट इदि एक्कड तीसुकुन्नानो चेप्पलेदु कदा इदि किशोर गारि दग्गर नुंचि तेप्पिंचुकुन्नानंडि हिंदू हैंडलूम्स नुंचि तेप्पिंचुकुन्नानु वील दग्गर अन्नि रकाल उप्पाडा सारीस कूडा अवेलेबल गा उंटायि सो ఇప్పుడు లాక్ డౌన్ ఆఫర్స్ కదా అన్ని కూడా చాలా తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయండి చాలా వరకు తగ్గించారు ఎందుకు తగ్గించారో తెలియదు కానీ మనకైతే మాత్రం తగ్గినీ సారీస్ చాలా తక్కువ ప్రైస్ లోకి వస్తున్నాయి సో అందుకనేసి ఎవరైనా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టైం లో అంటే ఈ టైం తక్కువగా ఉన్నాయి కదా సారీస్ సో తప్పకుండా ట్రై చేయండి సో సారీ వచ్చేసి ఇది మొత్తం సారీ అంతా కూడా ఇలాగా కింద పెద్ద బోర్డర్ కంటిన్యూ గా వస్తుంది पैन इला गोल्ड कलर बॉर्डर वस्तु पैन कलर्स मन की चेंजेस अवतूटी गोल्ड कलर्स अवेलेबल लास्ट कोई पिक्स ऐडान अंड गोल्ड कलर बॉर्डर सिल्वर कलर बॉर्डर सिल्वर कलर बॉर्डर वस्तुंदी सिल्वर कलर बॉर्डर अच्छे इंत रातन अभी बिग बॉर्डर वस्तु मरी इंत रादन मरी सगा राी सो आ पिक्स लास्ट ऐडान ब्लौज रिंग सेम इंते वस्ट सो रिंग इंते वस्तु पलू चूपस्ता सो पलू वे इला गोल कलर अड्डा इच्छार बॉर्डर इच्छा सो इला अड्डा इच्छार पलू अन्ट इधा कदा ब्लौज रिंग दीन प्रईस 799 रूपी अभी लॉकडाउन आफर मन की आ प्रईज की सारी कैटलाग ओपन पिक ऐडी सैड ऐडा एंटे अंत करेक्टी अंत कॉर्डर पैन एला वस्तु पलू एला वस्तु इवन तेयड़ कोसमन पकन पिक्स ऐडा चूस ఈ సారీస్ లోని కలర్స్ అండి ఇవి కింద గోల్డ్ కలర్ బోర్డర్ అలాగే సిల్వర్ కలర్ బోర్డర్ అని చెప్పాను కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇవే కాదు ఆల్మోస్ట్ 30 పైనే కలర్స్ ఉన్నాయి అన్నమాట నేను మాత్రం కొన్నే యాడ్ చేస్తున్నాను వీటిలో ఏవి కావాలన్నా ఉప్పాడలో కావాలన్నా సరే నేను ఇచ్చిన ఫోన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి సో వీటిలో మీకు ఏవి కావాలన్నా సరే స్క్రీన్ పైన నంబర్ ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అడ్రస్ కూడా ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళన్నా సరే చూసి కొనుకోవచ్చు ఆ లేదు లాక్ డౌన్ కదా ఇంట్లో ఉండే తీసుకోవాలి అనుకుంటే నంబర్ ఇస్తాం కదా ఆ నంబర్ లో కాంటాక్ట్ చేయండి ఈజీగా మీకు నచ్చిన సారీస్ ని ఇంటికి తెప్పించుకోండి ఇప్పుడైతే మనము బ్లౌజ్ డిజైన్ లోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఇలాగా 3 లైన్స్ స్టిక్ చేసేసుకున్నానండి గ్లూ పెట్టి ఎందుకు చూపించలేదు అంటే మీరు ఎలాగా స్కిప్ చేసి చూస్తారు కదా చాలా వీడియోస్ లో చూపించాను ఇలా 3 లైన్స్ అంటించుకోవాలి అని సో అందుకనే అది స్కిప్ చేసి ఇక్కడి నుంచి చూపిస్తున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఇలాగా 3 లైన్స్ కూడా స్టిక్ చేసుకున్నాను మీకు ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్ స్టిక్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే నేను కుందన్స్ తీసుకున్నానండి రౌండ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్ వాటిని ఇలాగా ప్లేస్ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఎక్కడెక్కడ ఎంతెంత దూరంలో వస్తే బాగుంటుంది అనేది ప్లేస్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసి స్టిక్ చేస్తున్నాను మనం పై నుంచి ఒకేసారి వరుసగా అంటించేసుకుంటే ఇలాగా పెట్టుకోకుండా అంటించుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఎచ్చు తగ్గులు వస్తుంటాయి అంటే కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది దూరంగా వచ్చేస్తుంది కదా సో అందుకని ఫస్ట్ ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్ గా మెజర్ చేసుకోండి ఆ తర్వాత స్టిక్ చేసుకోండి నీట్ గా ఉంటుంది సో ఇలాగా కుందన్స్ అన్నిటిని కూడా గ్లూ పెట్టి స్టిచ్ చేస్తానండి కుందన్స్ అంటించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ గ్లూ పెట్టుకోండి స్టిఫ్ గా ఉంటాయి అన్నమాట మళ్ళీ వీటిని కుట్టం కదా కుందన్స్ ని సో అందుకని కొంచెం ఎక్కువ గ్లూ పెట్టుకోండి సో ఇలాగ అంటించేసుకున్న తర్వాత ఈ కుందన్ కి రౌండ్ గా ఇలాగ మళ్ళీ గ్లూ అప్లై చేస్తానండి వీటి చుట్టూరు కూడా నేను స్టోన్ లైన్స్ ని స్టిక్ చేస్తున్నాను స్టోన్ లైన్స్ ఎంత వరకు వస్తే అదే ఎన్ని కట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఏ చూసుకొని ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇలాగ గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను ఈ కుందన్ చుట్టూరు అన్నమాట కుందన్ చుట్టూరు కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను सो इला मोतम स्टिचानी स्टिचन तरह वीट खचिंग आरनिवाली अंत नैक्स्ट कुड़ताबी इवे कदली उठाएन आरको अंकनी खचिता पूर्ति आरी तरह इच्छुदार ग्रीन कलर इच्छुदारमेकोनी जस्ट इला इक स्टार्ट को दूर में इलाती
గొలుసుకుట్టు కుడతాం కదా, అలాగే గొలుసుకుంటే కాకపోతే చాలా దూరంలో కుట్టి కింద దించేస్తున్నాను అన్నమాట. గొలుసుకుట్టు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇలా పైకి తీసి సేమ్ ప్లేస్ నుంచి కొంచెం ఎంత గ్యాప్ కావాలనుకుంటున్నామో అంత దూరంలో ఇలా తీసి, సో నీడిల్ ఇలాగ మధ్యలోకి రెండు దారాలు మధ్యలోకి వచ్చేలాగా ఇలా లాగేస్తే ఇలా గొలుసు కింద వచ్చేస్తుంది, దానికి కింద దించేస్తున్నాను అన్నమాట. సో ఇలాగా మొత్తం ఫ్లవర్కి చుట్టూరు కూడా వేసుకుంటున్నానండి. అంటే ఇది ఫస్ట్ కుడుతున్నాను కాబట్టి మధ్యలోకి ఎన్ని వస్తే బాగుంటాయో తెలియదు కాబట్టి ఫస్ట్ అటు ఇటు మధ్యలో కుట్టుకొని ఆ తర్వాత మధ్యలో ఉన్న ప్లేస్ని బట్టి కుట్టుకుంటున్నాను అన్నమాట నేను. సో మధ్యలో ఇంకా రెండు వస్తే మరీ దగ్గరగా అయిపోతుంది, సో అందుకనేసి నేనేం చేశానంటే ఇటు మధ్యలో ఒకటి అటు మధ్యలో ఒకటి కుట్టుకున్నానమాట. నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే కలర్తో కుడుతున్నానండి. మీరు కావాలనుకుంటే శారీలో ఉండే కలర్స్ని బట్టి ఏ కలర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నాకు శారీలో ఒక్క కలరే ఉంది కాబట్టి గ్రీన్ కలరే ఉందన్నమాట, సో అందుకని మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్తోనే కుడుతున్నాను. సో ఇలాగా 5 పెటల్స్ కుట్టుకున్నానమాట. మీకు ఇలాగ కుట్టుకోవడం కష్టంగా ఉంటుంది, మనకు కరెక్ట్గా షేప్ రాదు అని అనుకుంటే ఫస్ట్ ఇలాగా మార్క్ చేసుకోండి. సో ఇలాగా అటు ఇటు మధ్యలోకి వేసుకొని వాటి మధ్యలో వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకుంటే ఈవెన్గా వస్తాయి అన్నమాట, పెటల్స్ అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. తర్వాత ఇలా మార్క్ చేసి అన్నీ కుట్టుకున్న తర్వాత వీటి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో ఇలాగ గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ చైన్ని 4 స్టోన్స్ వచ్చేదాకా సరిపోతుంది నాకు. ఫస్ట్ మెజర్ చేసుకుంటే 4 స్టోన్స్ సరిపోయినాయి, అక్కడ వరకు కట్ చేసుకొని వాటిని ఇలాగ స్టిక్ చేసేస్తున్నాను. అంటే మనం ఫస్ట్ పెటల్స్ కుట్టుకున్నాం కదా, అవి ఎంత సైజు ఉన్నాయో అంత సైజ్కే కట్ చేసుకున్నానమాట ఈ స్టోన్ లైన్ని. స్టోన్ లైన్ని కట్ చేసుకొని ఇలా గ్లూ పెట్టి గ్లూ పైన ఇలాగా స్టిక్ చేసేస్తున్నాను. సో ఇలాగ మొత్తం అంతా కుట్టేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఆల్టర్నేట్గా 1 బై 1 ఇలాగ స్టోన్ లైన్స్ అంటించుకొని ఆ స్టోన్ లైన్ ప్లేస్లో మధ్యలో దానికి మాత్రం మొత్తం ఈ ఇంచు దారంతోనే కుట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో లక్ష్మీదేవి రూపుల్ని స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మధ్యలోకి వచ్చేలాగా ఒక్కొక్కటి తీసి గ్లూ పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. దీన్ని కొంచెం గ్లూ పెట్టి స్టిచ్ చేసినా సరిపోతుంది, ఎందుకంటే మనం తర్వాత కుట్టుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట, అవి అసలు ఊడిపోవు. అంటే స్టోన్స్ అయితే కొంచెం ఎక్కువ వాష్లు పడే కొద్దీ ఊడిపోతుంటాయి కదా, అందుకని వాటికి ఎక్కువ గ్లూ పెట్టుకోవాలి, వీటికి అవసరం లేదు. ఇలాగ అన్నీ కూడా కుట్టేసుకున్నా అంటించేసుకున్నానండి. అంటించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఆరనిచ్చాను. పూర్తిగా ఆరిన తర్వాత నార్మల్ థ్రెడ్ నార్మల్ నీడిల్ సన్నగా ఉన్న నీడిల్ తీసుకొని ఇలాగా ఈ రూపులకి మధ్యలో గ్యాప్ ఉంది కదా అటు ఇటు కూడా ఒక టాకా వేసేసుకుంటున్నాను. ఇలా టాకా వేసుకుంటే ఏంటంటే మనం వాష్ చేసినా సరే ఊడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇలా కుట్టేసుకున్నాను, రూపులన్నింటినీ కూడా ఇలాగే కుట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టోన్స్ అంటించాం కదా, ఆ స్టోన్స్ కూడా ఏంటంటే 4 స్టోన్స్ అంటించాం కదా, అంటే స్టోన్ లైన్ని దానికి పైన కింద వైపు కూడా ఇలాగా 2 టాకాలు వేసేసుకుంటే ఇవి అసలు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. అంటే గ్లూ పెట్టి స్టిక్ చేసాం కదా, స్ట్రాంగ్గానే ఉంటాయి కానీ ఇంక మధ్యలో ఒకటి అరా కూడా ఊడిపోకుండా ఉండాలి అనుకుంటే ఇలా కుట్టేసుకుంటే టాకాలు వేసుకుంటే అసలు ఊడిపోకుండా ఉంటాయి. ఇవి కూడా కుట్టేసుకున్న తర్వాత నెక్ లైన్ని కూడా, ఇప్పుడు మనం కుట్టుకుంటాం కదా నెక్ లైన్ని కూడా ఇలాగ దగ్గర దగ్గరగా 3 కలిపి కుట్టేసుకోవచ్చు, లేదా విడివిడిగా ఒక్కొక్క దానికన్నా కుట్టుకోవచ్చు, 3 కలిపి అన్నా సరే కుట్టేసుకోవచ్చు. సో ఇలాగ మొత్తం అన్నీ కూడా గ్లూ పెట్టి స్టిక్ చేసిన వాటిని అన్నింటినీ కూడా ఇలా కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో ఇలాగ మొత్తం నెక్ అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. సో అంతా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఉందండి డిజైన్, మనకేం కనిపించవు కూడా థ్రెడ్స్. తర్వాత బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్గా ఉంది, ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మీరు రూపులు పెట్టుకోవచ్చు, అలాగే కుందన్స్ ఉన్నాయి కదా ఆ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు, కుందన్స్ చుట్టూ స్టోన్ లైన్ పెట్టుకోవచ్చు, ఎలాగన్నా సరే మీరు ఫిల్ చేసుకోవచ్చు. నెక్ డిజైన్ అయితే ఇదండి. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కొంచెం గ్లూ బయటకు వచ్చేసరికి కొంచెం కనిపిస్తుంది, సో అందుకని గ్లూ బయటికి రాకుండా నీట్గా స్టిక్ చేసుకోండి, అంటే అలా తెల్లగా కనిపించకుండా ఉంటుందన్నమాట. సో డిజైన్ అయితే ఇదండి. ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా సింపుల్గా తక్కువ ఖర్చులో చాలా బాగుంది కదా. సో నెక్ డిజైన్ అయితే ఇది. మీరు ఇంకా హెవీగా కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అంటే బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోన్స్ కానీ లక్ష్మీదేవి రూపులు కానీ పెట్టుకొని మొత్తం నిండుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.